అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ చేసుకునే దానికి వచ్చాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలను మనం ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మన అరుణమ్మ గారు ఎప్పుడో, ఎందుకంటే జిల్లా మొత్తం ఆమె నిధులు ఇస్తూ ఉంటుంది, కానీ సొంత ఊరిలో ఇచ్చేదానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది కార్పొరేషన్లో ఉంది కాబట్టి. ఆమె అడిగిన దానికి లేదనకుండా ఈరోజు సాయంత్రమే 15-16 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి ఎంపీ ల్యాడ్స్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మన విజయ్ కుమార్ రెడ్డి గారిని అడిగి ఇంకా ఒక 2 లక్షలు ఎక్స్ట్రా అయినా 3 లక్షలు ఎక్స్ట్రా అయినా కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అది కూడా మహిళల ఖాతాల్లో వేయడం, ఎక్కడ లంచాలకి అవకాశం లేకుండా చేయడం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి మన గ్రామాల్లో ఉండే పిల్లలకే అక్కడ ఉద్యోగాలు ఇచ్చి అన్ని సేవలు మనకి సచివాలయం ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో ఏదైనా కావాలంటే మనం ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామాల్లోనే పరిపాలన అంతా కూడా సాగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళని అన్ని విధాలా కూడా మార్పులు చేసి ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం కానీ, హాస్పిటల్స్లో డాక్టర్స్ కొరత లేకుండా అపాయింట్ చేయడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం మీకు అందరికి కూడా తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 100-200 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చారు గతం పోయిన 5 సంవత్సరాలు. ఆఖరాన పోతూ పోతూ 2000 చేశాడు మన ముఖ్యమంత్రి గారు, దాన్ని 3000 చేసి పేద వృద్ధులకు ముఖ్యంగా ఎంతో దాన్ని సహాయకారిగా ఉపయోగపడుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో దాన్ని 4000 చేయడం కూడా జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక మన ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలని మీరందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఏ పొరపాటున తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సచివాలయ వ్యవస్థ, ఈ సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు తొలగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా మాట జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా ముఖ్యంగా మహిళా సోదరీమణులని కోరుకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మహిళల మీద చాలా గౌరవం ఉంది, వాళ్ళే రేపు ఆయన్ని ఆదుకుంటారని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ మాటను ఒమ్ము చేయకుండా మీరందరూ కూడా మంచి మనస్సుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.